RGUKT రీఅప్లికేషన్ వెబ్సైట్లో www.rgukt.in అనేటువంటి వెబ్సైట్లోకి వెళ్ళి ఎవరైతే ఈ 266 సీట్లకు గాను అవకాశం కావాలనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా ఒకసారి వెబ్సైట్లో అప్లై చేసుకోమని పేర్లు నమోదు చేసుకోమని చెప్పడం జరిగింది. దానికి అనుగుణంగా మరి అప్లై చేసుకోండి. పూర్తిగా మొత్తం డీటెయిల్స్ అయితే అవసరం లేదు. మీ యొక్క నేము, మీ యొక్క అప్లికేషన్ నెంబర్ వస్తుంది. అది వెబ్సైట్ ఓపెన్ కాలేదని కొంతమంది మెసేజ్లు కూడా పెట్టున్నారు. దాని గురించి ఒకసారి నెట్ సెంటర్కో లేదంటే మీ యొక్క సిస్టంలోనే ఒకసారి చూడండి. 6 నవంబర్ అయితే చివరి తేదీ పేర్ల నమోదుకు. ఎందుకంటే ఇంతకుముందు 2 సార్లు సెలక్షన్ లిస్ట్ ఇవ్వగా వాళ్ళలో చాలామంది ఆసక్తి చూపకపోవడంతో ఈసారి ఎవరైతే ఆసక్తి ఉంటుందో వాళ్ళు వెబ్సైట్లో పేర్లు నమోదు చేసుకుంటే వాళ్ళ నుండి మాత్రమే మెరిట్ లిస్ట్ తీస్తామని చెప్పడం జరిగింది. 6 నవంబర్ తర్వాత యొక్క డ్రాఫ్ట్ లిస్ట్ తయారు చేసి సెలక్షన్ లిస్ట్ అయితే 9వ తేదీన ఇవ్వడం జరుగుతుంది. ఈ 9వ తేదీలోపే స్పోర్ట్స్ ఎన్సీసీ లిస్ట్ కూడా ఇస్తారు. వీరికి సర్టిఫికేట్ వెరిఫికేషన్ 14వ తేదీన అయితే కూడా జరుగుతుంది. ఇది గమనించగలరు నూజివీడు క్యాంపస్లో. కాబట్టి ఫ్రెండ్స్, ఎవరైతే RIIIT చేరాలనేటువంటి ఆసక్తి ఉంటుందో వాళ్ళు రీఅప్లై చేసుకోవాల్సి ఉన్నటువంటి సందర్భం ఉంది. ఇంట్రెస్ట్ లేనటువంటి వాళ్ళు చేసుకోవాల్సి ఉన్నటువంటి అవసరం లేదు. ఎందుకంటే అప్లై చేసుకుని మళ్ళీ మనం వెళ్ళకపోతే ఆ సీట్ ఏరియా వాళ్ళకి కూడా మళ్ళీ నెక్స్ట్ కౌన్సిలింగ్ కూడా మళ్ళీ వెరిఫికేషన్ లిస్ట్ మళ్ళీ సెలక్షన్ లిస్ట్ ఇలా ప్రాసెస్ అవుతుందని RGUKT ఆచార్య కేసీ రెడ్డి గారు తెలిపారు. కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా అప్లై చేసుకోండి ఫ్రెండ్స్. ఎందుకంటే ఆల్రెడీ 400 చిలుకు సీట్లుంటే 50% పైగా మిగిలిపోవడం కూడా జరిగింది. ఈసారి ఆశావాహులు ఉంటే అప్లై చేసుకోండి. మనకు రాదులే అనే ఎవరు కూడా నెగ్లిజెన్స్ వద్దండి. ఖచ్చితంగా అప్లై చేసుకోండి. చాలామంది కూడా ఇంట్రెస్ట్ చూపటం లేదు. దానికి చాలా కారణాలు ఉన్నాయి. మధ్యలో కౌన్సిలింగ్ జరగటం కావచ్చు, RIIIT ద్వారా మంచి భవిష్యత్తు ఉండకపోవచ్చు అని కొంతమంది ఆశించడం, ఇటు JEE అడ్వాన్స్డ్ మెయిన్స్ ద్వారా IIT చేరటానికి కొంతమంది ఇంట్రెస్ట్ చూపటం కావచ్చు, చాలా కారణాలు అయితే ఉన్నాయి. ఇది ఫ్రెండ్స్ ఈరోజు సమాచారం. ఖచ్చితంగా కూడా అప్లై చేసుకోండి. మొదటిసారి మన ఛానల్ చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఏదైనా సమాచారం ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. వాటికి మనకు తెలిసిన సమాధానాలు చెప్పడానికి ప్రయత్నం చేద్దాం. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్. ఖచ్చితంగా 6 నవంబర్ లోపలంటే ఇక 2 డేస్ మాత్రమే ఉంది. ఆ వెబ్సైట్ ఒకసారి చూసి www.rgukt.in వెబ్సైట్లోకి ఒకసారి వెళ్తే దాని ప్రాసెస్ ఉంటుంది, చూడగలరు. ఓకే ఫ్రెండ్స్, క్యాంపస్ చేంజ్ చేసుకునే వాళ్ళు కూడా వెబ్సైట్లోనే ఇప్పుడున్నటువంటి క్యాంపస్ చేంజ్ చేసుకోవాలనుకునే క్యాంపస్ కూడా పెడితే ఇలా చాలామంది అప్లై చేసుకుంటే వాళ్ళ మ్యూచువల్ ప్రాసెస్ కూడా త్వరలోనే చేస్తామని కూడా చెప్పడం జరిగింది.